శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రపరంగా జూన్ 15 నుండి 30వ తారీఖు వరకు మేషరాశి వారికి ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా విశ్లేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశి దగ్గర చూస్తే ద్వితీయ స్థానంలో శుక్రుడు, తృతీయంలో చూసుకుంటే మనకి ఏంటంటే బుధుడు, రవి ప్లస్ రాహు మూడు గ్రహాలు కనబడుతున్నాయి. అలాగే మనం చూస్తుంటే మనకు భాగ్యంలో కేతు, అదేవిధంగా రాజ్యంలో శని గురువులు వక్రంలో కనబడతాడు, లాభస్థానంలో కుజుడు. అలాగే మనం తీసుకుంటే జాతకాల్లో ఈ గ్రహాలని ఈ పరిస్థితిలో ఉన్నాయని చెప్తాం. అయితే ఇందులో కుజుడు ఏం చేస్తున్నాడంటే మనకి 20వ తారీఖు తర్వాత మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు, అక్కడ నుండి చతుర్థ భావం చూస్తున్నాడు, గ్రహణం ఒకటి వస్తుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మనకు కొన్ని విషయాలు నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి మేషరాశి వారికి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే తృతీయ స్థానంలో జరుగుతున్న గ్రహకూటమి ఏదైతే ఉందో, తృతీయ స్థానం మీద జరుగుతున్న అంటే మేషరాశిని మూడో స్థానం అంటే గ్రహణం ఏదైతే జరుగుతుందో 21, దాని ప్రభావం అనేది మేషరాశి వారికి కించెంత కూడా ఉండదు. కాబట్టి చక్కగా మేషరాశిలో ఉన్న అశ్విని భరణి కృతిగా మొదటి పదం వారికి ఎటువంటి ఇబ్బంది పడక్కలేదు, దాని గురించి ప్రత్యేకంగా ఏమైనా ఆలోచించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ ఏంటంటే ధైర్యంగా సాహసంగా ఏదైనా ప్రత్యేకమైన పనులు చేయాలనుకుంటే మాత్రం కొంచెం ఆగి ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుంది. గ్రహణకాలం దాటిన తర్వాత అంటే 25వ తారీఖు తర్వాత నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభదాయకంగా పుంజుకోవడం అనేది చాలా బాగా కనబడుతుంది. పవర్ ప్లాంట్, సోలార్ సిస్టము, తర్వాత మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా ఒక 5% ఇంప్రూవ్మెంట్స్ అని కనబడుతుంది. బట్ స్టాగ్నెంట్ అనేది మీ నెలంతా ఉంటుంది, కానీ ఒక 5% ఇంప్రూవ్మెంట్ కనబడే అవకాశం బాగా కనబడుతుంది. తర్వాత చదువుకునే విద్యార్థుల్లో మాత్రం మంచి మార్పు జరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం పడుతుంది. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మేషరాశిలో ఉన్న వాళ్ళు ఎవరికైనప్పటికీ ఆరోగ్య భాగ్యంలో ఉన్న గ్రహాల యొక్క ప్రభావం తీసుకున్న, ఆరోగ్యంలో ఉన్న గ్రహ ప్రభావం చూసుకున్న, వీటన్నిటి ప్రభావం ఆ షష్టాధిపతి ఉండే ప్రదేశాన్ని బట్టి మనం దృష్టిలో పెట్టుకుని చూసుకున్నా కూడా ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవడం, రిపోర్ట్స్ కొంచెం అటుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ మేషరాశి వారు మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేసుకుంటూ వెళ్తే గ్రహణ ప్రభావం కానీ వీళ్ళ మీద పడే అవకాశం ఏమాత్రం లేదు. అలాగే కుజుడు యొక్క దృష్టి కూడా గ్రహణం మీద పడుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఆ యొక్క ఇంపాక్ట్ అనేది వీళ్ళ మీద కొంచెం తక్కువగానే ఉందని చెప్తాము. కొంతవరకు ఈ వ్యవస్థ ఏదైతే కరోనా వ్యవస్థను మనం బయటకు వస్తున్నాం కాబట్టి వచ్చినట్టుగా కనబడుతుంది. కాబట్టి వీళ్ళెంత తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటూ వెళ్ళడం ఉండడము, మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం.